ఆర్మూర్ డివిజన్లో తుది విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు తెలిపారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్, ఆలూరు, నందిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. జిల్లాలో 3 విడతలుగా జరిగిన ప్రాదేశిక ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన వివరించారు. 11 ZPTC స్థానాలకు, 117 MPTC స్థానాలకు, 639 పోలింగ్ స్టేషన్లో 3వ విడత ZPTC NPTC ఎన్నికలు ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. మొత్తం 639 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఇంకా అధికారికంగా ధృవీకరించవలసి ఉంది. అయినా కానీ 19.6% ఓటింగ్ నమోదైంది. ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారి సౌకర్యం కోసం మీరు ఇక్కడ కూడా చూస్తున్నారు, ప్రతి పోలింగ్ లొకేషన్లో కూడా టెంట్స్ అదేవిధంగా లోకల్లీ అవైలబుల్ మెటీరియల్స్ తోటి నీడ కల్పించడం జరిగింది. ఓటర్స్ మరియు సిబ్బంది గురించి తల్లాటి తాగునీరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా అవసరమైతే వైద్య సదుపాయం గురించి ORS ప్యాకెట్స్, తర్వాత మందులు, వైద్యశాఖ సిబ్బంది, ANMs, ఆశా వర్కర్స్ ఉంది, ఎవరికైతే వైద్య సహాయం అవసరమో అది కూడా అందించడం జరుగుతుంది. కొన్ని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను పోలీస్ అధికారుల సమీక్షతో, గతంలో జరిగిన ఎన్నికల అనుభవాల దృష్ట్యా వాటి అన్నింటినీ సమీకరించి ఒక నిర్ణయానికి వచ్చి కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం జరిగింది. వాటిలో డైరెక్ట్గా సీనియర్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ పర్యవేక్షణ ఉంది. అంతేకాకుండా లైవ్ వెబ్కాస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్స్ పెట్టి ఇండిపెండెంట్ రిపోర్ట్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ చర్యలు తీసుకోవడం వల్ల ప్రతి చోట కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగట్లేదు. దివ్యాంగుల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వారికి వీల్ చైర్స్ ఏర్పాటు చేయడము, కొంత వయసు ఎక్కువగా ఉన్న సీనియర్ సిటిజన్స్కి రవాణా సౌకర్యము, వీల్ చైర్స్, కొంత పోలింగ్ స్టేషన్లో ఇక్కడ చూస్తున్నట్టుగా ర్యాంప్ సౌకర్యం కల్పించడం వల్ల వాళ్ళందరూ కూడా ఓటింగ్లో పాల్గొంటున్నారు. అందరూ కూడా బయటకు వచ్చి ఓటింగ్లో పాల్గొంటున్నారు. దీని ద్వారా అంటే 2వ ఫేజ్ కానీ దానికి సమానంగానే అంతకంటే ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.